గార్డియనల్ హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి విజయానందం అనే నవల ఆరో భాగం చదువుతున్నాను. అంటే నేను నీ దగ్గర మనోవతని ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? నేను 10 మందికి పెట్టానే కానీ ఏనాడు అడుక్కు తినలేదు. నీ దగ్గర దేహి అనే చేయి జాపే దిక్కుమాలిన పరిస్థితుల్లో నేను లేను. ఉంటే తింటాను, లేకపోతే చస్తాను. పిల్లనిచ్చిన మనిషి దగ్గర యాచించి బతికేటటువంటి అధమాధమ స్థితికి మాత్రం నేను రాలేదు. నేను వెళ్ళగానే మంచి ముహూర్తం చూసి తీసుకుని వచ్చి దాన్ని ఇక్కడ దింపేస్తాను. ఆ తర్వాత మీ ఇద్దరు ఇష్టం, కాపురమే చేసుకుంటారు, కొట్టుకు చస్తారు అనేసి లేచి విసవిసలాడుతూ వచ్చేసాను. వెనక నుంచి 2-3 సార్లు పిలిచాడు విశ్వానంద్. నేను వినిపించుకోలేదు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం అన్నాడు చెప్పడం ముగించి భోజనం నుంచి లేస్తూ నరహరి. విజయ మనసులో ఆశలన్నీ ఆవిరిలా మాయమైపోయాయి. అయితే ఏం చేద్దాం నీ ఉద్దేశం అంది శాంతిమతి. నా ఉద్దేశం కాదు, కావాల్సింది దాని ఉద్దేశం. ఏం విజ్జి, నీ అభిప్రాయం ఏమిటి? ఇలారా చేయి చాపి పిలిచాడు నరహరి. అంతా ఉత్కంఠతగా విజయ వంకే చూస్తూ ఉన్నారు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది అన్నగారి దగ్గరకు విజయ. ఆమె చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని, చెప్పు, ఇది నీ జీవితం, ఇప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి. విశ్వానంద్ మనస్సు, మంచితనం, మానవత్వం నీకు తెలుసు. అలాగే నీ పట్ల అతనికి కలిగినటువంటి ప్రేమాభిమానాలు కూడా నీకు తెలుసు. పుట్టినింటిలో అన్నగారి మోచేతి నీళ్ళు తాగుతూ అందరి చేత మాటలు అనిపించుకుంటూ క్షణక్షణం మానసికంగా చస్తూ బతకటం నీ అభిమతమా? లేక నీ స్థానం ఎక్కడో గ్రహించి వెళ్ళి నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకోవటం మంచిదో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ అన్న, అమ్మ, ఈ ఇల్లు నీ స్వంతం కాదు. నీది అనే ఓ ఇల్లు సంసారం. నా భర్త, నా పిల్లలు, నా కాపురం, నా ఇల్లు అనేటటువంటి తృప్తి మించినటువంటి ఆనందం ఇల్లాలకి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది? నాన్నగారు విశ్వానంద్ ఎక్కడున్న వెతికి విజ్యని కాపురానికి పంపించమని ఆదేశించారు. ఆ ఆజ్ఞ నేను శిరసావహించాను. వెళ్ళి అతనితో మాట్లాడొచ్చాను. ఇక మిగిలింది నీ అభిప్రాయం కావాలి, వెళ్తావా అని అడిగాడు. నాకు భయం వేస్తుందన్నయ్య. తీరా వెళ్ళాక అతను నాకు అవసరం లేదు పొమ్మంటే ఏం చేయాలి అంది అరచేతిలో పట్టినటువంటి చెమటలతోటి. అవసరం లేదు పొమ్మంటాడా? వాడికి అంత ధైర్యం, అంత గుండె ధైర్యం ఉందా? ఏమీ అనడు, అనలేడు. కారణం, మనస్సులో నువ్వంటే ఇష్టం, అభిమానం, నీ మీద ఆశా వ్యామోహాలు నువ్వు వెళ్ళి కనిపించగానే గుర్తుకొచ్చేస్తాయి. ఇది నా ఇల్లు, నువ్వు నా భర్తవి. నా కాపురం నేను చేసుకోవడానికి వస్తే పొమ్మండానికి నువ్వెవరివి? నీకేం అధికారం ఉంది అని అడిగావనుకో, ఏమంటాడు? నీతో సంగతి చెప్పనా విజ్జి? మన చుట్టూ ప్రదర్శనాలు చేసే మగవాడు దొరికాడనుకో, జీవితంలో థ్రిల్లే ఉంటుంది చెప్పు. అలాంటి మొండివాడి ముక్కుకు తాడు పోసి దానిలో తెచ్చుకోగలిగితేనే ఉంటుంది ధీరత్వం. నిజంగా విశ్వానందని శారీరకంగా మానసికంగా గెలిచి దాసోహం అనిపించుకోవటంలోనే ఉంది నీ సౌందర్యానికి ప్రతిభ. విశ్వానందు పైకి యోగ పూన్గవుడిలాగా మాదిరి కనిపిస్తూ ఉన్నప్పటికీ అతనిలో వీక్ పాయింట్ నీ పట్ల ప్రేమాభిమానాలు. నిజంగా సన్యసించిపోయాడని భయపడుతున్నావా పిచ్చి పిల్ల? మహామహా తపశ్శక్తి సంపన్నులే స్త్రీ సౌందర్యానికి ఆకర్షితులై సర్వము కోల్పోతే ఆఫ్టర్ మన వాడేంత చెప్పు అన్నాడు నవ్వుతూ. ఆ మాటల్లో నిజం ఉంది, ధైర్యం ఉంది, ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టడం ఉంది, నిజాయితీ ఉంది, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయమనే సూచన ఉంది. అతను వద్దన్నా కాదన్నా ఇక నీ జీవితం అక్కడే, నీకు నాకు సంబంధం ఏమీ లేదు అనే హెచ్చరిక కూడా ఉంది. నీ కాపురం నువ్వు చక్కదిద్దుకోవాలనే ప్రోత్సాహము ఉంది. నవ్వుతూనే, నీ స్థానం మాత్రం ఇక్కడ కాదు, అక్కడ అని గుర్తు చేయటం ఉంది. సరే అన్నయ్య, నేను వెళ్తాను. భార్యగా ఇష్టం లేకపోతే కనీసం వంట మనిషిగానైనా సరే నాకు స్థానం ఇమ్మని అడుగుతాను. చావో బతుకో అక్కడే తెలుసుకుంటాను అంది పౌరుషంగా విజయ. ఆ మాట అనకపోతే అన్నగారు బలవంతంగా తీసుకెళ్ళి దిగబెడితే అమ్మ కానీ నానమ్మ కానీ ఆ పని చేస్తామంటారే కానీ తనని అక్కడ ఉండమనరు. ఉన్నా ఇంకా గౌరవం ఉండదు. ఈ మాటలు పడుతూ ఇక్కడ ఉండటం కంటే ఆసుపత్రిలోనే రోగులకు లేక తనకి సేవకురాలిగానో ఉద్యోగం ఇవ్వమని అర్థిస్తే కాదంటాడా? చూద్దాం. అన్నయ్య దగ్గర అట్టి పెట్టుకుని పోషించమని నెలకింతని మనోవతి ఇస్తానన్న మనిషి వెళ్ళి ఉంటే ఉండొద్దంటాడా? విజయ ఆలోచనలు ఈ విధంగా సాగిపోతూ ఉంటే విజయ్కు సారే ఏం పెడితే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నారు బామ్మ, శాంతిమతి, ఇందిరలు. ఇప్పుడేమీ వద్దు, కొత్త చీర, పసుపు కుంకాలు, పళ్ళను చాలు.
లేదంటే రెండు మూడు రకాల స్వీట్స్ చేసి ఇవ్వండి. ఆలు మొగలు హాయిగా ఉన్నారని తెలిసాక అన్నీ ఇచ్చి అప్పుడు పంపిద్దాం అన్నాడు నరహరి. తండ్రి విజయ కోసం అని కొన్నటువంటి ఆమె సామానంతా పార్సల్ చేసి అటక మీద పెట్టించాడు. అలాగే విమలకు కొన్నవి విమల వెంట పంపించేశారు. విశాల సామానంతా కూడా స్టాక్ చేసి ఉంచేశాడు. ఎవరి గదిలో వారికి అన్నీ ఏర్పాటు చేశాడు తండ్రి. విజయ ఏమీ పట్టించుకోలేదు. తదేనాటి ఉదయం 10 గంటలకు ప్రయాణ ముహూర్తం పెట్టించేశాడని అత్తా కొడళ్ళు ఏవో 4-5 రకాల స్వీట్లు చలిమిడి తయారు చేశారు. రకానికి 100 చొప్పున కొత్త చీర కట్టుకుని వచ్చి దండం పెడుతున్నటువంటి కూతుర్ని గాఢంగా గుండెలకు హత్తుకుని 2 బుగ్గలు ముద్దాడి, నేను నీ మనస్సుని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించమ్మా విజయ. నీలో ఈ మార్పు కోసం అన్న మాటలే కానీ నిన్ను చచ్చిపోమని అన్నవి కాదమ్మా. త్వరగా తెలివైతే నా బాధ ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ నాన్నగారి పరువు ప్రతిష్టలు కాపాడడం మీ ధర్మం అంది శాంతిమతి, కూతురి భుజాలు పట్టి లేవదీసి అనునయంగా కనులు తుడుస్తూ. విజయ విరక్తిగా నవ్వుకుని నానమ్మకు నమస్కరించింది. ఆవిడ ఏడుస్తూ విజయ బుగ్గలు పుణికింది. ఇంద్ర నరహరులకు పాదాభివందనాలు చేసి అన్న పిల్లలను విశాలని ముద్దాడి జట్కా బండి ఎక్కింది. వెనకాల సైకిల్ మీద విశాల ఎదురు వచ్చాక అనుసరించాడు నరహరి. రైలు ఎక్కాక విజయ ఆలోచనల్లో అదో రకమైనటువంటి కలవరం చోటు చేసుకుంది. అంతవరకు ఉన్న ధైర్యం సన్నగిల్లిపోయింది. నరహరి మాత్రం గౌరమ్మ కొండలో విశ్వానందికి ఉన్న పేరు, ప్రతిష్టల గురించి, ఆసుపత్రి గురించి చెప్తూనే ఉన్నాడు. అక్కడ 2 నిమిషాలు ఆగింది ట్రైను. పోటర్ సాయంతోటి గబగబా దింపేశాడు నరహరి లగేజ్ అంతా. దాన్ని బయటకు చేర్చి ఎవరింటికి వెళ్ళాలి బాబు అని అడిగాడు పోటర్. డాక్టర్ గారింటికి. ఇక్కడ జట్కా ఏదైనా దొరుకుతుందా అన్నాడు నరహరి. డాక్టర్ గారింటికా? ఆరికి సుట్టాలు కూడా ఉన్నారా అన్నాడు పోటర్ ఆశ్చర్యంగా ముఖం పెట్టి. నయో, డాక్టర్ గారు మనిషేగా అని అడగలేదు కదా అన్నాడు నరహరి డబ్బులిస్తూ. వద్దండి, డాక్టర్ బాబు ఈడకొచ్చి 2 ఏళ్ళైనా ఓరు రాక ఎవరూ లేరనుకుంటున్నాం బాబు. ఇంతకీ తమరెవరో అన్నాడు ఆసక్తిగా. నేను మీ డాక్టర్ గారి బావమరిని, ఆవిడ మీ డాక్టర్ గారి భార్య అన్నాడు. విజయ వద్దని భారించిన నరహరి వినలేదు. ఏంటి బాబు, డాక్టర్ గారి భార్య గారా? అప్పుడే పెళ్ళైపోయినాదా? ఓ క్షణం ఉండండి స్వామి, బండిని నేను తీసుకొస్తా. ఒరే నరసింహలు, ఏడుకొండలు, బాపిరాజు అంటూ అందరినీ పిలుస్తూ, డాక్టర్ గారి ఫ్యామిలీ వచ్చేసిందిరోయ్, అబ్బిగాడిని బండికి రమ్మనమని చెప్పు అని అందరినీ పిలిచి ఆ వాత ఊదేశాడు ఆ పోర్టర్. అందరూ వచ్చి విజయ్కి గౌరవంగా నమస్కారాలు చేస్తూ సంభ్రమంగా చూస్తూ ఉంటే, బ్రహ్మరథం పత్తిస్తూ ఉంటే నరహరి సంతోషంగా చూస్తున్నాడు. విజయ ఇబ్బందిలో పడింది. విశ్వానంద్ భార్యగా స్వీకరిస్తాడో లేదో తెలియకుండానే ఆ ఊరి ప్రజలకి డాక్టర్ గారి భార్యగా పరిచయం అయిపోయినందుకు తను వచ్చిన సంగతి క్షణాల మీద ఆ పల్లెటూరు అంతా పాకేస్తుందని భయపడుతుంది. వద్దన్న వినక 4 పూలదండలు తెచ్చి బండికి కట్టి విజయ ముందు ఉంచారు బండిని భక్తిగా పోటళ్ళు. నరహరి సాయంతో 2 గూడు బండి ఎక్కింది. సామానంతా జాగ్రత్తగా బండికి ఎత్తి దండాలు పెట్టారు. కానీ పైసా కూడా ఎవరూ పుచ్చుకోలేదు. డాక్టర్ గారి పట్ల వాళ్లకు కలిగినటువంటి భక్తి ప్రపత్తులు స్వయంగా చూసినటువంటి విజయ ఉద్విగ్న భయత మానసంతో కూచుండిపోయింది. చూసావా విజయ్, నందు ఎంత పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నాడో, ఇది పల్లెటూరు. 10 నిమిషాల్లో డాక్టర్ గారి భార్య వచ్చిందన్న సంగతి ఈ ఊరంతా తెలిసిపోతుంది. పరువు కోసం పాకులాడే డాక్టర్ గారు ఇష్టం ఉన్నా లేకున్నా నేను ఇంట్లో స్థానం ఇచ్చి గౌరవించక తప్పదు అన్నాడు నవ్వి. అప్పుడు అర్థమైంది అన్నగారి ప్లాన్ ఏమిటో విజయ్కు. బండి నేరుగా వెళ్ళి చుట్టూ తోటలో ఉన్నటువంటి ఒక చిన్న అందమైనటువంటి పెంకుటింటి ముందు ఆగింది. చుట్టూ ఇనుపతీగల ఫెన్సింగు, ఇంటి ముందు వెదురు బుట్టల వద్దల గేటు, దానికి ఇరువైపులా బాగా పొగట చెట్లు ఉన్నాయి. రకరకాల గులాబీలు, పూల మొక్కలు, సౌరభాలు వెదజల్లుతూ ఉన్నాయి. ఒక మాలి తోట బాగు చేస్తూ ఉన్నాడు. బండిని చూసి ఆశ్చర్యంగా పరిగెత్తొచ్చాడు. డాక్టర్ గారు ఉన్నారా అన్నాడు నరహరి. సాయంత్రం 5 కావస్తుంది సమయం. విజయ ఊపిరి బిగబట్టి లేచి చూస్తూ ఉంది బండిలో నుంచి. లేరు బాబు, ఇంకా రాలేదు. తమరెవరు అన్నాడు తోటమాలి వినయంగా. ఈవిడ మీ డాక్టర్ గారి భార్య, లోపలికి తీసుకుని వెళ్ళు అన్నాడు నరహరి. అట్టాగా, డాక్టర్ బాబు నాతో ఏం చెప్పలేదే. ఇప్పుడెట్టా, ఆడకూతుళ్ళు ఎవ్వరూ లేరు. ఓ క్షణం ఉండండి బాబు, బండిలోనే కూకోమనండి, నేను వెళ్ళి ఆడంగుల్ని తోలుకొత్తా అంటూ పరిగెత్తాడు తోటమాలి. విజయ్, నేను వెళ్ళి నేను తీసుకువచ్చి దింపిన సంగతి అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. జీవితం అనేది ఒక గేమ్ లాంటిది, ఆడేవాడు ధీమంతుడు,
గెలిచేవాడు సమర్థుడు, భయపడి పారిపోయేవాడు పిరికిపంద. ఆత్మహత్య చేసుకోవటం పిరికి వాళ్ళ లక్షణం. విజయాన్ని సాధించడం నీలాంటి పౌరుషవంతురాల లక్ష్యం కావాలి. ఉత్తరాలు రాస్తూ ఉండు. ఈసారి నువ్వు విశ్వానంద్తో నీ పుట్టింటికి వచ్చి పసుపు కుంకుమలను తీసుకుని వెళ్ళు. నాన్నగారి పరిపతిని, నీ పవిత్రతని మన ఊరి జనానికి నిరూపించి తహసీల్దార్ గారి అమ్మాయి అనిపించుకో. వస్తాను జాగ్రత్త. నన్ను నిర్దయుడు అనుకున్నా, నందు ప్రేమానురాగాలు గెలుచుకొని నువ్వు సుఖంగా 12 బిడ్డను ఎత్తుకోవాలని నా ఆకాంక్ష అన్నాడు. వీడ్కోలుగా చెయ్యి ఊపి చెమ్మగిలినటువంటి కళ్ళు తుడుచుకొని వెళ్తూ నరహరి. తోటలో పచారం చేస్తూ పై పండితో కింద పెదవిని నొక్కిపెట్టి ఆలోచిస్తూ ఉన్నాడు విశ్వానంద్. నీ భార్యను తీసుకుని వచ్చి నీ ఇంట్లో దించి వెళ్తున్నా, గుడ్ బై అనేసి నరహరి వెళ్ళిపోయిన క్షణం నుంచి ఇంటికి వెళ్ళాలా మానాలా అని ఆలోచనలో పడిపోయాడు. డాక్టర్ గారు భార్య వచ్చేసిందట. ఆసుపత్రిలో గుసగుసలు మొదలైపోయాయి. ఇన్నాళ్ళు పెళ్ళి అయింది కాలేదు అనే విషయం తెలియదు ఆ ఊరి వాళ్లకు. విజయప్రవేశంతో తన కాపురం సంగతి లోకానికి తెలిసిపోతుందా? భగవంతుడా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్న భార్యతోటి ఒకే ఇంట్లో గడపటం ఎలాగా? ముఖం చూపించకుండా దాక్కోవడానికి తను చేసినటువంటి తప్పుడు ఏమిటి? ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి వచ్చిన వాళ్ళు ఆగర్భ శత్రువులైనా ఆదరించమనేది ధర్మం. కానీ ఇప్పుడు వచ్చింది శత్రువు కాదు, తన భార్య. ఆమెకు తన మీద అధికారం ఉంది, తన ఇంటి మీద అధికారం ఉంది. ఆమెని తను ఆహ్వానించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఓ విధంగా తను అన్ని బంధాలను తెంచేసుకుని వచ్చేసాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి మనిషి ఏ మొహం పెట్టుకుని వచ్చింది? విశ్వానంద్కి కోపం వచ్చింది. నిలదీసి ముఖం మీద 4 అడిగేసి తన కసినంతా తీర్చుకోవాలని, మళ్ళీ పంపించేయగలడు అనుకుని అనుకున్నాడు. కానీ ఆమె వెంట ఇంటి వెళ్లకుండా ఎందులోనైనా దిగితే ఆ పాపం తనదే కదా. అదీ కాక తన ప్రమేయం ఏమీ లేకుండా వస్తూనే నేను డాక్టర్ గారి భార్యని అని ఊరంతా టౌక వేసుకుంటూ వచ్చినటువంటి మనిషిని తను బలవంతంగా పంపించేసిన ఊరు వాళ్ళు తను నిలదీసి మరీ అడుగుతారు. వాళ్ళకి ఏమని చెప్పాలి? తన కథ తనతో ముగిసిపోవాలి. అంతేగాని మొదటి రాత్రి నాడే తన భార్య తన మొహం మీద నువ్వంటే నాకు ఇష్టం లేదు అంది అని చెప్తే పోయేది తన పరువే కదా. తను కట్టుకున్నటువంటి తను కట్టినటువంటి తాళి ఆమె మెడలో ఉన్నంతకాలం తనవి అనుకునేటటువంటి ప్రతి వస్తువు పైన ఆమెకు సర్వాధికారాలు హక్కులు ఉన్నట్టేగా. అలాంటప్పుడు ఆమెను పొమ్మనేటటువంటి అధికారం తనకు ఎక్కడిది? అయినా ఆమెను తను రమ్మన్నాడా పొమ్మనడానికి? ఆనాడు నీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదని అన్నది తనే. ఈనాడు తనని వెతుక్కుంటూ వచ్చింది తనే. ఆనాడు తనని కాదు అనటానికి తనే బాధ్యతను లేదు. ఈనాడు అవును అనడానికి తన బాధ్యత అసలు లేదు. ఎప్పుడు తన నిమిత్త మాత్రుడే. ఆ విధంగా ట్రీట్ చేస్తే సరి. ఆమె ఇంటికి ఆమె వస్తే తను పలకరించవలసినటువంటి అవసరం ఏముంది? ఆ ఇంట్లో ఓ మూల తల దాచుకొని బతికేస్తే ఊరి వాళ్ళ దృష్టిలో గౌరవం అయినా మిగులుతుంది. ఆనాడు ఎందుకో ఇష్టం లేనందో, ఈనాడు కావాలని ఎందుకు వచ్చిందో అది ఆమెకే తెలియాలి. తన ధర్మం ఎంతవరకు అంటే ఆమె పోషణ రక్షణ వహించటం వరకే. అన్నగారు తీసుకుని వచ్చి దిగపెట్టడం కంటే తన దగ్గర ఉండడానికి ఇష్టపూర్వకంగా వచ్చిందో లేక అన్నగారి బలవంతం మీద తప్పనిసరిగా వచ్చిందో తెలియకుండా ఆమెను ఏమీ అనేటటువంటి అధికారం తనకి లేదు. మనసు మానవత్వం మంచితనం ఉన్నటువంటి వ్యక్తిగా తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం తప్ప తనకి వేరే దారే లేదు. ఆ ఆలోచన వచ్చాక మనసు తేలికపడింది. విజయ్ వచ్చింది తన కోసం కాదు అనుకునేసరికి తెలియని నిరుత్సాహం, నీరసం, నిస్సత్తువ వచ్చేసాయి. అంటే తనకు తెలియకుండానే తను విజయ్ని ఇంకా కోరుకుంటున్నాడనమాట. నరహరి వచ్చినప్పుడు మొదట కంగారు పడినా అతని భార్యను తీసుకొచ్చి దింపుతాను, ఏలుకుంటావో మానుకుంటావో నీ ఇష్టం అని వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి క్షణం మానసికంగా విజయ్ ఆగమనం కోసం నిరీక్షించాడు. వస్తుంది, వస్తుంది, వచ్చేస్తుంది అనుకున్నంతసేపు పట్టలేదు. వచ్చేసింది. ఇంతకాలం డాక్టర్ గారు మీకు పెళ్ళయిందా అంటే చిరునవ్వే సమాధానం ఇచ్చేవాడు. తెలివిగా ధోరణి మార్చేవాడు. కొందరు అమ్మాయిలు లవ్ లెటర్స్ రాస్తే వాటిని చూడకుండానే చింపేసేవాడు. ఆడది అనే ఆ 3 అక్షరాలకి దూరంగా ఉండాలని తీర్మానించుకుని సన్యాసిలా బ్రహ్మచర్యంతో బతుకుతున్నటువంటి తన జీవితంలోకి మళ్ళీ సుఖానుభూతులకి మిశ్రమంలాగా విజయ ప్రవేశించింది. ఏం కానుందో, ఈశ్వరేచ్ఛ. దీని కాదనలేడు, వద్దనలేడు, అవునన లేడు.
తన బతుకు తనకే విచిత్రంగా కనిపిస్తూ ఉండగా భవితవ్యాన్ని కాలానికి వదిలేసి శంకాకుల మానసంతోనే ఇంటికి చేరాడు విశ్వానంద్. తను పలకరించాడు సరే, ఒకవేళ విజయ నందు అని తీయగా పిలిస్తే మాట్లాడకుండా ఉండగలడా? తనకంత ధీరత్వం ఉందా? విజయ్ తీయగా నవ్వితే చాలు, ఐసైపోడు భేదభావ మగ జన్మ. ఆడదాని ఆకర్షణలో మగవాడి జీవితాన్ని ముడివేసినటువంటి ఈ భగవంతుడు ఎంత చమత్కారి! ఆ తీయని పాశానికి తగులుకోకలేకపోతే ఇన్ని సంసారాలు ఇలా నిరాఘాటంగా సాగిపోతూ ఉంటాయా? అతనికి నవ్వు వచ్చింది. గేటును సమీపించగానే ఎందుకో అతని గుండెలు చిత్రంగా స్పందించడం ప్రారంభించాయి. ఒక రకమైనటువంటి కంపన శరీరంలో అణువణువున ప్రవేశించింది. ఆ కంపనని ఉద్విగ్నతని అంచుకోవటానికి పళ్ళ బిగువన ప్రయత్నిస్తూ అలవాటుగా విజిల్ వేశాడు. తోటమాలి పరిగెత్తుకు వచ్చి గేట్ తీశాడు. స్కూటర్తో లోపలికొచ్చి వాహనాన్ని అక్కడ వదిలేసి వరండా మెట్లెక్కి కర్టెన్ తొలగించి హాల్లో అడుగు పెడుతూనే క్రీగంటతో విజయ్ ఎక్కడుందా అని పరిశీలించాడు. హాలుకి కుడివైపున ఆనుకున్నటువంటి గదిలో కిటికీ దగ్గర నిలబడి కనిపించింది. ఆ ఒక్క చూపులోనే చాలా చిక్కిపోయినట్టుగా గమనించాడు. తన గదిలో మకాం పెట్టినందుకు సంతోషించి బట్టలు మార్చుకుని సోప్తో నూతి దగ్గరికి వెళ్ళిపోయాడు. మాలి బండిని వరండాలో ఓ వార పెట్టి దానికి కవర్ వేసి వీధి గేటు మూసి లోపలికి వెళ్ళిపోయాడు. విశ్వానంద్ హాయిగా స్నానం చేసి వచ్చి తెల్లని మల్లెపువ్వు లాంటి లుంగి షర్టు ధరించి తల దువ్వుకుని రంగన్న అందించినటువంటి కాఫీ కప్పు అందుకొని సిప్ చేస్తూ వాడిని కళ్ళతోనే దగ్గరకు రమ్మనమని పిలిచి సైగలతోనే ఆవిడకు తాగడానికి ఏమైనా ఇచ్చావా అని అడిగాడు. ఒక క్షణం రంగన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. కారణం, రెండేళ్ల నుంచి రంగన్నకు విశ్వానంద్ తెలుసు. ఎప్పుడూ నిర్భయంగా నిస్సంకోచంగా నిర్మోహమటంగా ఉండేటటువంటి అతనిలో ఏదో సంకోచం తడబాటు కలవరం కనిపిస్తూ ఉన్నాయి. పైగా నోటితో మాట్లాడక సైగలు చేస్తున్నాడు. కళ్ళు మాత్రం వింత కాంతితో మెరుస్తూ ఉన్నాయి. నరహరేమో ఈవిడ మీ డాక్టర్ గారి భార్య అని చెప్పిపోయాడు. తను ముత్తైదువుల్ని తీసుకుని వచ్చి దృష్టి తీయించి హార తిప్పించి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే కుడికాలు ముందు పెట్టి వచ్చిన అమ్మగారేమో విరక్తిగా నవ్వింది. మంచినీళ్ళు ఇస్తే వద్దంది, కాఫీ ఇస్తే వద్దంది. వచ్చిన దగ్గర నుంచి ఆ కిటికీ దగ్గరే అతుక్కుపోయిన దానిలాగా నిలబడిపోయింది. ఎన్నిసార్లు కూర్చోమన్నా నవ్వి ఊరుకుంది. ఇప్పుడు డాక్టర్ గారేమో సైకిల్ చేస్తున్నారు. అసలు ఇద్దరు భార్యాభర్తలేనా అనే అనుమానం కూడా వచ్చింది. పైకి మాత్రం మంచినీళ్ళు ఇచ్చిన, కాఫీ ఇచ్చిన తీసుకోలేదు, తను సైగలతోనే చెప్పాడు. ఒక్క క్షణం నొసలు ముడివేస్తున్నటువంటి విశ్వానంద్ మళ్ళీ ఇవ్వమన్నట్టుగా సైగ చేశాడు. పడ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ అన్నగారు వెళ్ళిపోయాక ముత్తైదువుల ఆహ్వానంతో కుడికాలు లోపల పెట్టి వచ్చినటువంటి విజయ్కి ఇల్లు చూపించాడు రంగన్న. నా పేరు రంగన్న అని తనని తనే పరిచయం చేసుకుంటూ హాలు వెడల్పుగా ఉంది. దానికి కుడివైపున ఒక గది. ముఖద్వారానికి ఎదురుగా పెద్ద అద్దంతో బీరువా ఉంది. దానికి రెండు వైపులా ఎదురుగా రెండు గుమ్మాలున్నాయి. ఎడమవైపు గుమ్మం నుంచి వెళితే విశ్వానంద్ బెడ్రూమ్ వస్తుంది. కుడివైపు గుమ్మం నుంచి వెళితే చిన్న వసారా, దాన్ని ఆనుకుని చిన్న కిచెను ఉంది. కిచెన్లోంచి కుడివైపు గదిలోకి గుమ్మం ఉంది. వసారాలో డైనింగ్ టేబుల్ ఉంది. కుర్చీలతోటి విశ్వానంద్ గదిలోనికి వెళ్ళి అతనికి ఇబ్బంది పడడం అవసరం లేకుండా కుడివైపున ఉన్నటువంటి గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉండిపోయింది. విశ్వానంద్ వచ్చాక ఉండమంటే ఉండటం, లేదంటే ఎందులోనో ఉదాంటూ దిగటం. అతని నిర్ణయం మీద ఆధారపడి బతకాలనే ఉద్దేశంతో వచ్చేసింది విజయ. రంగన్న ఏం తెచ్చి ఇచ్చినా వద్దని సూచించింది. రంగన్న మళ్ళీ మంచినీళ్ళ గ్లాసు కాఫీ గ్లాసు పట్టుకెళ్ళిచ్చాడు. వద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది విజయ. అయ్యగారిమ్మనారమ్మా అన్నాడు రంగన్న. ఆ మాట వినగానే తనని ఆ ఇంట్లో ఉండమని అతను ఆశ్రయం ఇచ్చినట్టు భావించినట్టు విజయ తేలిక పడినటువంటి మనస్సుతో రెండు గ్లాసులు తీసుకుని మొదట మంచినీళ్ళు గడగడా తాగేసి తర్వాత కాఫీ సిప్ చేయడం మొదలుపెట్టింది. ఓ కుర్చీ వేసి విజయ్ని కూర్చోమని వెళ్ళిపోయాడు. చాలాసేపు నిల్చోవటం వల్ల కాళ్ళు గుంజడంతో కూర్చునిపోయింది. కిచెన్లో శబ్దాలను బట్టి రంగన్న వంట చేస్తున్నాడని అర్థమైంది. విశ్వానంద్ భోజనం చేసి వెళుతూ ఆవిడకి అన్నం పెట్టమని సైగ చేసి వెళ్ళాడు. అమ్మా భోజనానికి రండి అన్నాడు రంగన్న. డాక్టర్ గారు భోజనం అయిందా అని సైగలు చేసి అడిగింది విజయ. అయిందమ్మా, మీరు రండి పెట్టేస్తాను అన్నాడు రంగన్న. మొహమాటంగానే వచ్చి కూర్చుని భోజనం చేసింది. బీరకాయ పేపుడు సాంబారు పెరుగు అరటిపళ్ళు భోజనం చేసి గదిలోనికి వచ్చేసింది.
మిగిలిన పదార్థాలు పట్టుకొని వెళుతూ, వెళ్తున్నానయ్యా తలుపు వేసుకో అన్నాడు రంగన్న. ఒక క్షణం ఉండు, ఆవిడ ఎక్కడ పడుకుంటుందో అడిగి మంచంతో పక్క వేసి మరీ వెళ్ళు అన్నాడు. రంగన్నకు మాత్రమే వినిపించేలా రంగన్న ఆశ్చర్యంగా మొహం పెట్టాడు. వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకే గదిలో పడుకోవటం సహజం, కానీ డాక్టర్ గారు ఏమిటి పక్క వేయమంటున్నారు? ఈ ఇద్దరి మధ్యన అసలు బంధం ఉందా లేదా అనే అనుమానం ప్రవేశించింది రంగ మనస్సులో. పైకి మాత్రం ఏమీ చెప్పకుండా చెప్పిన పని చేయటం తన ధర్మంగా భావించి, అమ్మా మీకు పక్కని ఎక్కడ వేయమంటారు అని అడిగాడు. ఒక క్షణం విజయ తడబడి ఆ గదిలోనే వేయమని సూచించింది. పట్టె మంచం తెచ్చి వేసి పక్క పరిచి దుప్పటి వేసి మంచినీళ్ళ జగ్గు పెట్టి వెళ్తున్నాను తలపేసుకోండమ్మా అన్నాడు రంగన్న. రంగన్న వెనకాలే వెళ్ళి గేటు వేసి వచ్చి సింహద్వారం మూసి పెద్దగడే వేసి వెళ్తూ విశ్వానంద్ గదిలోకి చూసింది. ఓరగా గోడవైపు ఒత్తిగిలి పడుకుని కనిపించాడు. గాఢంగా నిట్టొచ్చి వెళ్ళి తనకంటూ ఏర్పాటైనటువంటి గదిలో మంచం మీద మీన వాల్చింది. ఆ రాత్రి నిట్టలో 2-3 సార్లు విశ్వానంద్ చిరునవ్వుతో తన మంచాన్ని సమీపిస్తున్నట్టు కలగని ఉబ్బెత్తుగా మెలకు వచ్చి తన పిచ్చి ఆలోచనకి తనకే నవ్వు వచ్చి ప్రాణం పోయినా అతను ఆ పట్టుదల వదిలేలా లేడు అనిపించగానే నిశ్చింతగా నిధిలోకి జారిపోయింది విజయ. ఆరింటికి మెలకు వచ్చింది. అప్పటికే వచ్చి వీధి పాచి పెరటి పాచి చేస్తూ కనిపించాడు రంగన్న. ముగ్గు డబ్బా తను తీసుకుని అందంగా ముగ్గులేసింది. ఆ ఇంట్లో మరుగు లేదు. రంగన్న దూరంగా ఇంటి వెనక కొండని గుట్టల్ని చూపించాడు. బిడియంగా అనిపించినా తప్పనిసరిగా గుట్టల వెనక్కే వెళ్ళింది. ఎర్రని రాటి మట్టితోటి పొదలలో పరిశుభ్రంగా ఉంది ఆ ప్రదేశం. అక్కడికి ఆడ మగ ఎవ్వరూ రారు. ఆ కొండ దాటితే అరణ్యం ఉంటుంది. కొండ రక్షణగా ఉన్నందువల్ల అడవి మృగాలు రావు. ఎప్పుడైనా భల్లూకాలు వస్తాయి. మంట చూపించి గ్రామస్తులు తరిమేస్తారు. పాములు నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి. కాలకృత్యాలు ముగించిన విజయ బట్టలతోటి నూతి దగ్గరే స్నానం చేసింది. నిద్రలేచి రాబోతూ ఆ దృశ్యం చూసి వెనక్కి తన గదిలోకి వెళ్ళిపోయిన కిటికీలోంచి నూతి దగ్గర విజయ కనిపిస్తూనే ఉంది. పేపర్ చూస్తున్నట్టుగా నటిస్తూ విజయ్ని వెనక నుంచి గమనించడం మొదలుపెట్టాడు. రాత్రి వచ్చి పలకరిస్తుందా, మాట్లాడుతుందా, పోటాడుతుందా అని చాలాసేపు నిద్ర పట్టుక దొల్లి దొల్లి లేచి హాల్లోకి వచ్చి గదిలోకి తొంగి చూశాడు. కిటికీ వైపు ఒత్తిగిల్లి నిద్రపోతూ కనిపించింది విజయ. అంతవరకు రంగన్న ఉన్నాడు కనుక మాట్లాడలేదని నిర్ణయించుకున్నాడు. రంగన్న వెళ్ళాక కూడా మౌనం వీడినటువంటి విజయ్ని చూస్తే మరింత పంతం వచ్చింది. అసలు ఎప్పటికి మాట్లాడుతుందో చూద్దాం, అప్పుడు ఆవిడగారితో మనకు పనే ఉంటుంది అనుకున్నాడు. అంగాంగ సౌందర్యంతో ఎర్రని రంగు శరీరపు బిగువులు పొంగులు నునుపు తన కళ్ళ పడటమే కాక అటుగా చేలోకి వెళ్ళేటటువంటి మగవాళ్ళ కళ్ళ పడటం చూడగానే అతనికి ఒంటి నిండా తేళ్ళు జల్లు పాకుతున్నట్టయింది. విసవిసలాడుతూ పెరటి గుమ్మం దగ్గరకు వచ్చి రంగన్న అని పిలిచాడు. బాబు అంటూ పరిగెత్తుకొచ్చాడు రంగన్న. ఆవిడ్ని పెరట్లో ప్రదర్శనలు చాలించి లోపలికి వెళ్ళమని చెప్పు. పెరట్లో అందాక చిన్న బాత్రూం లాంటిది కట్టే, అర్థమైందా అన్నాడు కోపంగా. ఆ మాటలు విన్నటువంటి విజయ్కి కోపానికి బదులు నవ్వు వచ్చింది. తన గదిలోనికి పరిగెత్తి బట్టలు మార్చుకుంది. ఏ మగవాళ్ళ కంటికి నచ్చిన అందాలు మగవాళ్ళు కంటికి నచ్చినటువంటి అందాన్ని వాళ్ళు కళ్ళబడినట్లయితే వాళ్ళేమో తెగ చూడవచ్చు, తమది అనుకున్నటువంటి ఆడదాన్ని పరాయి మగవాడు చూస్తే మాత్రం సహించలేరు అని నవ్వుకుంది. రంగన్న కాఫీ కలిపి ఇచ్చి హోటల్ నుంచి టిఫిన్ 3 పొట్లాలు తెచ్చి ఒకటి విజయ్కిచ్చి మరొకటి విశ్వానంద్కి ఇచ్చాడు. గంట తర్వాత ట్రిమ్గా తయారయ్యి విశ్వానంద్ తన వాహనాన్ని అధిరోహించి డ్యూటీకి వెళ్ళడం చూసి గాఢంగా నిట్టొచ్చింది. ఇందాక టిఫిన్కి కాఫీకి ఎంతైంది అని కిచెన్ అంతా పరిశీలిస్తూ అడిగింది విజయ. 3 రూపాయలు అయిందమ్మా, రోజు 2 అవుద్ది అని చెప్పేసి అన్నాడు రంగన్న. నెలకి 90 రూపాయలే, మై గాడ్, ఇక నుంచి ఇంట్లో నేనే చేస్తాను, హోటల్కి వెళ్ళొద్దు. అవును పాలని తెస్తావు అంది. పాలు తేనమ్మా, కాఫీ హోటల్ కాడ అట్టుకొస్తా. పగటేళ సంధ్య కాడ గోపాలరాజు గారి ఇంటి కాడ నుంచి పెరుగు వస్తుంది, కూరలు కూడా ఎవరో ఒకరు అమ్ముతారు. సరే పాలు వాడికడ పోస్తారేమో కనుక్కో, ఇంట్లో ఏమున్నాయి అంది. బియ్యం కారం చింతపండు ఉప్పు నూనె తప్ప ఇంకేమీ కనబడలేదు ఆమెకు. ఇది ఇల్లా ఫలకాడా, ఓ తెల్ల కాగితం పెన్ను తీసుకుందా, కనీసం కిరోసిన్ స్టవ్ కూడా లేకపోతే ఎలాగా, కట్టెల పొయ్యి మీద నాకు చేత కాదు,
కొంచెం నువ్వే నేర్పు అంటూ ఇంట్లో కావాల్సినటువంటి సామాన్ల లిస్ట్ అది రాసి ఇది తీసుకుని వెళ్ళి మీ డాక్టర్ గారికి చూపించు అంది విజయ. ఆ కాగితం పట్టుకుని వెళ్ళి డాక్టర్ గారికి రామదూతలా సమర్పించాడు. ఆ లిస్టు చూసేసరికి కళ్ళు బయలు కమ్మాయి. జేవు తడుముకుంటే వందే కనిపించింది. ఏం చేస్తోంది మీ అమ్మగారు? ఇది ఇల్లా వల్లకాడా అని అడుగుతున్నారండి. హోటేల్ కాడా ఇన్ని డబ్బులు ఖర్చు పెడితే ఎట్టా, నేను చేస్తా అంటున్నారండి అన్నాడు వినయంగా. ఓహో, ఇక గృహసీమని ఏలుకుంటుందన్నమాట అని సంతృప్తిగా తల పంకించి ఈ లిస్టులో ఉన్న సామానంతా పచారీ కొట్టు దగ్గర కట్టించి ఇచ్చి పద్దు రాసుకోమని చెప్పు, నెలకోసారి ఇచ్చేద్దాం అన్నాడు. ఇంతలో భూపాలరాజు గారు లోపలికి వచ్చి, నమస్కారం అయ్యా ఆనంద్ బాబు. ఏంటి మీ మిసెస్ వచ్చాయని ఊరంతా చెప్పుకుంటున్నారు, నిజమేనా అన్నాడు విశ్వానంద్ ఎదురుగా కూర్చుంటూ. ఏం చెప్పాలో తోచక మీడియంగా నవ్వి లిస్టు చూపించాడు విశ్వానంద్ తల వంచి. మీకు ఇంకా పెళ్లి కాలేదనుకుని మేము సంబంధాలు కూడా చూస్తున్నాం. ఇంకేం, అమ్మాయి గారు వచ్చి స్వయం పాకం ప్రారంభిస్తున్నారన్నమాట. గుడ్, వెరీ గుడ్. మా ఇంట్లో స్టవ్లు ఉన్నాయి, మా ఇంట్లో కట్టెల మీదే చేస్తారు వంటంతా. మీ సంసారానికి కావాల్సినటువంటి ఏర్పాటు నేను చూస్తానులేండి. మీరు పేషెంట్ సంగతిని చూసుకోండి, నేను ఒకసారి వెళ్ళి అమ్మాయిని పలకరించి వస్తాను అనేసి వెళ్ళిపోయారు ఆయన. తలమించి పెద్ద భారం దిగినట్టుగా నిశ్చింతగా ఫీల్ అయ్యాడు విశ్వానంద్. పెరట్లో స్నానాల గది కట్టి ఇవ్వమనమని విశ్వానంద్ రంగన్నని ఆదేశించడం విని ఆ ఇంట్లో తనకి ఆశ్రయం దొరికినందుకు సంతోషించింది విజయ. ఇంట్లో అన్నీ తనే చేస్తానని విజయ వంటగదిలో ప్రవేశించగానే విజయ తన భార్యగా గృహలక్ష్మి పదవిని అధిష్ఠించినందుకు విశ్వానంద్ సంబరపడ్డాడు. విజయ ఆంతర్యం అతనికి, విశ్వానంద్ ఆంతర్యం ఆమెకు అర్థమవసాగాయి. అతని గదిలోనికి వెళ్ళి అన్నీ నీట్గా సర్దుతూ ఉన్నటువంటి విజయ వీధి తలుపు చప్పుడు వినిపించగానే వెళ్ళి తలుపు తీసి ఖరీదైనటువంటి కద్దరు బట్టల్లో పెద్ద బుంగమిసాలతో చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్నటువంటి ముఖంతో టీవీగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి చప్పున రెండు అడుగులు వెనక్కు వేసి, నమస్తే, డాక్టర్ గారు ఆసుపత్రికి వెళ్ళిపోయారండి అంది పైట తీసుకుని భుజాల చుట్టూ కప్పుకుంటూ. తెలుసమ్మా, నా పేరు భూపాలరాజు, ఈ ఊరికి పెద్దను. మీరు వచ్చారని తెలిసివి వెళ్ళి డాక్టర్ గారిని అడిగాను. సిగ్గుపడతాడు, మొహమాట పడతాడు. ఇది కావాలని ఏనాడు అడగనటువంటి మంచి మనిషమ్మా డాక్టరు, కాదు మా ఊరి దేవుడు. నువ్వు పంపించినటువంటి లిస్టును చూశాను, సామాన్ ఇచ్చిపోదామని వచ్చా. ఏడ సద్దాలో చూపించు, ఇన్నాళ్ళు ఏది ఇస్తానన్నా నాకెందుకండి ఒంటరిగాడిని అనేవాడు. అందుకని భార్య వచ్చాక ఇవ్వవచ్చులే అని ఊరుకున్నాను అని, ఒరే ఆ సామాన్ అంతా సర్దండి, అమ్మాయి ఎక్కడ చెప్తే అక్కడ సర్దండి అన్నాడు బండితో వచ్చినటువంటి పరివారాన్ని. చిక్కన్తో ఉన్న పెద్ద బీర్వా, అద్దాలతో ఉన్నటువంటి ర్యాకులు, షోకేస్లో షెల్ఫ్లు, డ్రెస్సింగ్ టేబుల్, గాడ్రేజ్ బీర్వా, సోఫాలు, కుర్చీలు, కొత్తగా వచ్చినటువంటి గ్యాస్ స్టవ్, ప్యాన్లు, స్టీల్ గిన్నెలు, బిందెలు, గ్లాసులు, కప్పులు, చెంచాలు, పళ్ళాలు, స్టీల్ డబ్బాలు, ఒకటేమిటి ఇది అనుకోవడానికి కావలసినటువంటి సంరంజామ అంతా డబల్ కార్డ్తో సహా వచ్చేసింది. ఇది లేదు అనడానికి వీలే లేకుండా ఉంది. తన స్వంత కూతురు సంసారం అన్నంత శ్రద్ధగా పనివాళ్ల చేత సర్దించేశారు ఆయన. దాన్ని బట్టి విశ్వానంద్ గ్రామస్తుల్లో ఎంత పేరు, పరపతి, అభిమానం, గుర్తింపు, గౌరవం సంపాదించుకున్నాడో అర్థమైంది. బోసిగా కనిపించేటటువంటి విశ్వానంద్ బెడ్రూము, హాలు, కిచెను కూడా అందంగా సర్దుకుంది. పాత కుర్చీలు, మంచము తన గదిలో పెట్టించింది. రేడియో హాల్లోనే పెట్టించింది. పప్పులు, బియ్యం, పిండులు, పంచదార, చివరికి కాఫీ పొడి, టీ పొడి, పాలు, పెరుగు, నెయ్యి, నూనె డబ్బాలన్నీ కూడా వచ్చేసాయి. ఆయన అమ్మాయి విజయ అని పిలుస్తూ ఉండడంతో బాబాయ్ గారు అని విజయ పిలవసాగింది. సేమ్యా చేసి అందరికీ తలో కప్పు ఇచ్చింది. ఆ సదటం అంతా అయ్యి అందరూ వెళ్ళేసరికి 12 అయింది. అప్పుడు వంట చేసింది. విశ్వానంద్ వచ్చేసరికి అన్నీ టేబుల్ మీద పెట్టి వడ్డించేసి తప్పుకుంది. ఘుమఘుమలాడే పదార్థాల సువాసన పీల్చేసరికి ఎక్కడ లేని ఆకలి విరుచుకుపడింది విశ్వానంద్ మీద. తల్లి తనతోటి పంపించినటువంటి 5 రకాల స్వీట్లు, చలిమిడి, సేమియాతో పాటు అతని విస్తట్లోకి చుట్టూ పెట్టింది. గుత్తి వంకాయ కూర, పప్పు, టమోటా, కొబ్బరి పచ్చడి, అప్పడాలు, వడియాలు. చాలా కాలం తర్వాత కడుపు నిండా భోజనం చేసిన విశ్వానంద్ 2 గంటలు భక్తాయాసంతో విశ్రాంతి తీసుకుని బయలుదేరాడు. రంగన్న చేత స్వీట్లు, టీ పంపించింది విజయ. అవి తీసుకుని వెళ్ళిపోయినటువంటి విశ్వానంద్కి రాతి భోజనం దగ్గర కూడా స్వీట్లు కనిపించాయి. వెంటనే రంగన్న అని పిలిచాడు. బాబు అంటూ రంగన్న వచ్చాడు.
ఏమిటిది, ఎన్ని స్వీట్లు తెచ్చిందేమిటి మీ దొరసాని? అవన్నీ నాకే మింగబెడుతోంది. ఎక్కువగా ఉంటే తీసుకుని వెళ్ళి ఊళ్ళో భూస్వాములకు పంపించి పెట్టిరా, పాడైపోకుండా ఉంటాయి అన్నాడు ఆదేశాత్మకంగా. చిత్తం అన్నాడు రంగన్న. కొద్దిగా ఇంట్లో ఉంచి మిగిలినవన్నీ ఇచ్చి పంపించేసింది విజయ. వాటిని కామెట్లో అమర్చుకొని భార్య లచ్చిని వెంటబెట్టుకుని వెళ్ళి రంగన్న ఊళ్ళో పెద్ద పెద్ద రాజులందరికీ డాక్టర్ గారి భార్య కాపురానికి వచ్చారు అని చెప్పి పంచిపెట్టి వచ్చాడు. ఓయమ్మో, డాక్టర్ గారు ఎంత గుట్టు మనిషో, ఎప్పుడూ పైకి తేలనే లేదు. పెళ్ళయిందండి అంటే నవ్వేయటం తప్ప సమాధానం చెప్పలేదు. సిగ్గుపడుతున్నాడు అనుకుని సంబంధాలు కూడా చూశారు. ఎప్పుడూ అత్తవారింటికి వెళ్ళినట్టే కనిపించలేదు. భార్యను మాత్రం కాపురానికి రప్పించేసుకున్నారు. ఎంత గడుసు మనిషో అని ఊళ్ళోని ఆడంగులంతా ముగ్గలు నొక్కున్నారు. డాక్టర్ గారి భార్య ఎలా ఉంటుంది లచ్చి అని అడిగారు. చక్కని చుక్కలా ఉంటుంది, చదువుకుందట, పని పాట అన్నీ వచ్చు ఆయమ్మకి. అసలు డాక్టర్ గారు ఎంత సరదాగా ఉండాలా అట్లాంటి భార్యతోటి? ఏటో ఆ మహారాజు, రోగుల్ని సూతా ఆసుపత్రి కాడే పూకుంటాడు. ఈడు జోడు ఎంత బాగుంటుందో, ఎన్నిసార్లు చూసినా ఆయమ్మని తనివి తీరదు అని చెప్పింది లచ్చి. కల్పనాదేవి గారు రచించినటువంటి విజయానందం అనే నవలను చదువుతున్నా. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.